ద్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు. ఐదేళ్ళయింది, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. చేయకపోగా ఇప్పుడు భిక్షమిచ్చినట్టు పసుపు కుంకుమ అని దానికి ఒక వేరు పెట్టి పెద్ద బిల్డప్ ఇచ్చి మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు. ఎంగిలి చెయ్యి విదిలిస్తే సరిపోతుంది అనుకుంటున్నాడా? ద్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండా మహిళలందరినీ ఘోరంగా వంచించాడు చంద్రబాబు గారు. మహిళలందరూ, అక్కచెల్లెలందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మాట మీద నిలబడేవాడు కాదు చంద్రబాబు గారు.